అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణదీప్తి. ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల చదువుతున్నాను. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. అయితే నువ్వేనన్నమాట? జయంతిని కూడా ఆవిడ నకసిక పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతానని అనుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపులో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు, మా ప్రసాదంచన ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే ఆవిడ గూఢార్థపు మాటల లోతులు కొలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు, నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవడం అలవాటు అంతే. పద పద, నౌకళ్ళని పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంట్ కేసు ఒకటి ఉంది. జయంతి భుజాల చుట్టూ చేయి వేసి దోవ తీస్తూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. మద్రాసు ఇదే మొదటిసారా రావడం, లేక ఇది వరకు ఎప్పుడైనా వచ్చావా? డ్రైవరు లేడు. ఆవిడ కారుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి. ముందు సీటులో ఆవిడ పక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో పుసుకొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రీసెంట్ రోడ్డు అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తూ ఉండగా రోడ్లు వాటి పేర్లు వివరిస్తూ ఉంది. అదిగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిలో ఏది అని ఊహించబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న రెండు అంతస్తుల భవనంపై ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటిపై భాగంలో బంగాళాపెంకు వేసిన వరండా ఒకటి ఉంది. దాని మీదకి కింద నుంచి మాలతి, బఠానీ, పూల తీగలు వెనవేసుకుని పాకి ఉన్నాయి. మమ్మీ మమ్మీ లోపలకు అడుగు పెట్టుకుంటూ ఉండగానే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదిగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు, ఆడపిల్ల పెద్దది రమా, వీడు చిన్నవాడు, అంతా బాబు అని పిలుస్తాం, పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవరికీ మనశ్శాంతే ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లిచీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మామయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈఎంఐనా? రమ అడిగింది. అవును. ఏం బాగలేదా? నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉంది. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడూ తనకి కూడా సరళకిలాగా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతూ ఉండేది. ఇక నుంచి నువ్వు ఆ సరళని చూసి ఈర్షపడనక్కర్లేదు, నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు. విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తాను. రమ జయంతి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంటూ అడిగింది. ఛట్, నాకు అక్క బాగాలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమ్మత్తలాగా నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటకి తయారైంది. సరే సరే, ఇప్పుడు మీరిద్దరు పోట్లాడుకోకండి, తల్లి మందలించింది. రా, మా నాన్నని పరిచయం చేస్తాను. ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం. ప్రసాద్ చెప్పాడా? ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలుసన్నట్టు తలూపింది. నానా, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి. గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంలో ముడతలు పడిన ఒక ఆయన దిండుకి వెనక్కి జారగిలపడి కూర్చున్నాడు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది. వయసు మళ్లిన వాళ్ళని చూస్తే జయంతికి తనకు తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతోటి నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. పక్కనున్న కళ్ళజోడ తీసి పెట్టుకుని మరీ చూస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఫోన్ మోగుతోంది, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగారు. ఆమె జరిగిందన్నట్టు తలూపింది. నీ పేరేంటి? జయంతి. ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏమిటి? జయలక్ష్మ అన్నాడు. అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నాను. విజయలక్ష్మి హడావిడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీ పేరే, జయలక్ష్మిట అన్నారు ఆయన. అలాగా? నాకు ఇంతవరకు పేరు అడిగే ధ్యాసే లేదు. పోలే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏం, నీకేమన్నా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది. సరే నే వస్తా. ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసే మర్చిపోయా? నీ గది చూపిస్తారా? మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనక జయంతి కూడా నడిచింది. పైభాగంలో పిల్లల గది పక్కన ఉన్న గది జయంతికి ఇవ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూమ్, ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇది వరండా,
గది పక్కన ఇంత క్రితం కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ చెప్పింది విజయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి. మనకి కావలసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే కింద వచ్చేపోయే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడవచ్చు. తోచినప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరోసారి ఫోన్ గడగడా మోగడంతో నా కోసమే నువ్వు తీసుకుని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ కిందకు పరిగెత్తింది విజయలక్ష్మి. విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తుపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనిషి మనసు వెన్నలాంటిది, సరళ స్వభావరాలు, మంచి ప్రజ్ఞావంతురాలు, దయాగుణం కలది కావటం వల్ల చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది. అందుకే క్షణం తీరుబడి ఉండదు. నౌకల దారి నౌకలది, పిల్లల దారి పిల్లలది, మధ్యలో మంచంలో లేవలేని తల్లితోటి బాధ ఒకటి. ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లోంచి వస్తువులు తస్కరించడంతో లేక వంటవాడితో సంబంధం పెట్టుకుని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావడమో చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంతా ఉంది. అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంట్లో అందరూ ఆవిడని విజ్జి, విజ్జమ్మ అంటూ పిలుస్తూ ఉంటారు. బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు. అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది. జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది. ఉదయం లేవగానే అందరికీ కాఫీ, టిఫిన్స్ అమరాయో లేదో చూడటం, పిల్లలిద్దరిని స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకి పంపించటం అది మొదలు. తర్వాత ముసలాయనకి నౌకరు సహాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి. ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే తీసుకుని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా గుర్తుంచుకుని ఇంటికి రాగానే చెప్పాలి. 12 గంటలకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తను భోజనం చేసి మధ్యాహ్నానికి కాఫీ, టిఫిన్ రెడీ చేయించడం. ఈ లోపల ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి గారు ఫోన్ చేస్తే వాళ్ళకు తగ్గట్టుగా ఫలహారాలవి తయారు చేయించడం చేయాలి. సాయంత్రం పిల్లలు ఆడుకుని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి. ఈ లోపల ఎంత లేదన్నా 10కి తక్కువ కాదు. ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి. ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అసటగా కానీ అనిపించడం లేదు. పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే అలవాటైపోయారు. ముసలాయనకి కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండటంతో బాగా కాలక్షేపం జరుగుతోంది. విజయలక్ష్మికి ఇక చెప్పనవసరం లేదు. ఇంటి గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది. పిల్లల్ని గురించి, తండ్రిని గురించి ఇప్పుడు దిగుల్లేదు. వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమరయ్యో లేదో అన్న బాధే లేదు. అన్ని విధాల అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది. అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటోంది. ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించవోయ్? స్నేహితులు వేళాకోణం ఆడేవాళ్ళు. ఏం లాభం? నేను మగవాడిని కాదుగా, ఆ అదృష్టం నాకు లేదు, విజయలక్ష్మి సీరియస్గా అనేది. అంతా పక్కువని నవ్వేవారు. జయంతి బుక్కలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది. క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా పిల్లలకు కావాల్సిన బట్టలు, తండ్రికి కావాల్సిన మందులు, చివరికి తనకి కావాల్సిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి. ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలే ముందు దానితో పాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోగా ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది. ఎప్పుడైనా ఒక్కసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావడం పొద్దుపోతే జయంతి మేల్కొని ఎదురు చూస్తూ ఉండేది. అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు? ఇలా మేల్కొంటే నీ ఆరోగ్యం చెడిపోదు, నాకంటే అలవాటు అంటూ మందలించేది. నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి. నేను ఆడదాన్ని కాదు, నేను తయారు చేసుకోలేనా? పైకి కోపం ప్రకటించిన లోపల లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది. ఆవిడ ఇన్ని పనులు ఊపిరి ఆగకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ బాధ ఆవిడ మనసులో ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడకే తెలుసు. ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేను ఇంకా బతుకుతున్నాను అనే సత్యాన్ని గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడని పనులతో తనని తాను బిగించుకుంటోంది. మెల్లగా ఇది అర్థం చేసుకోగలిగినటువంటి జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించింది. కొంతమంది మనుషులంతే, ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న భావము అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంటుంది. సరిగ్గా శేఖరం కూడా ఇంతే. శేఖరం గుర్తొస్తే చాలు, జయంతి మనసంతా అదోలా అయిపోతుంది. కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువ తెలియదు. కొంతమంది మనుషులు దూరమైన తర్వాత కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఎంత ఉందో తెలిసిరాదు. అప్పటికి ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది. కానీ అదృష్టవశాత్తు పక్కన పిల్లల గది తప్ప ఇంకోటి లేకపోవడం వల్ల ఎవరి చెవినా పట్టం లేదు. అలా మెలకు వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం, మనసు రెండూ ఏకమై
శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తూ ఉంటాయి. బలమైన అతని చేతుల కోటగోడల రక్షణ ఇస్తున్నట్టుగా తృప్తిని కలిగించే ఆ పరిష్వంగం కోసం మనస్సు విలవిలలాడుతుంది. ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం. పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయడానికి తోచక కూర్చుని రమ పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది. పిల్లలుంటే బోలెటంత కాలక్షేపం. వాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి, అర్జెంటుగా చేయాల్సినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరాట్టనిది. ఇక స్వంత పిల్లలైతే అందుకే కాబోలు. ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్తల విషయాల్లో ఎక్కువ పట్టించుకోవడం మానేస్తారు. ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందని గోల పెడుతూ ఉంటారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముసలాయన కూడా నిద్ర వస్తోంది, పుస్తకం రేపు చదువుదు గానిలే అన్నాడు. బయటపడుతున్న వర్షం చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. పరధ్యాసగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హాన వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి నుంచి చూసింది. ఒకే ఒక గ్లాస్ డోర్ తెరిచి ఉంది. అందులోంచి వంగి తొంగి చూస్తే కింద టాక్సీలోంచి రెయిన్ కోటులో దిగిన ఒక పొడుగాటి అతను కనిపించాడు. అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు. చెట్ల తీగలు అడ్డొస్తూ ఉన్నాయి. టాక్సీ అతనికి ఏదో చెప్పి తల ఉంచుకొని గబగబా వరండాలోకి వచ్చాడు. ఎవరో ఆవిడని కలవడానికి వచ్చి ఉంటారు అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది. అట్టలు వేయడం కూడా అయిపోవచ్చింది. ఇంకో రెండు పుస్తకాలున్నాయి. ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నౌకర్లు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు. డాక్టర్ గారు లేరు, ఇప్పుడు రారని చెప్పు. ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు. నన్నా తెల్లబోతూ అడిగింది. అవును, లక్ష్మి ఉందా అని అడిగారు. నీకు బుద్ధి లేదు, సరిగ్గా విని ఉండవు. నా కోసం ఎవరొస్తారు? జయంతి పుస్తకాలు చేతితో అలాగే పట్టుకుని కిందకి వచ్చింది. అక్కడ మెట్లు దిగుతూ ఉంటే సగంలో నుంచే కింద హాల్ కనిపిస్తుంది. వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని నిలబడి బయటవైపు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. అతను కొద్దిగా అటు తిరిగి ఉండడంతో వెనక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు. జయంతికి క్షణం సేపు తన కళ్ళు తనల్ని మోసం చేస్తూ ఉన్నాయేమోనని భ్రమ కలిగింది. అదే జుట్టు, అలా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని అదే భంగ్యంలో నిలబడ్డం. ఎవరు ఎవరు? మతిపోయినట్టు అనిపించిన జయంతికి గది, అందులో సామాను అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. అనుకోకుండా చేతిలో పుస్తకం జారి కింద మెట్ల నుండి దొల్లిపోయింది. అతను హఠాత్తుగా శబ్దం వినిపించడంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పైకి పారిపోయింది. పారిపోతున్న జయంతి చీర కొంగు పాదాల చివర్లు తప్ప అతనికి ఆ మనిషి ఎవరో అర్థం కాలేదు. గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోనూ మొహం నిండా చెమటలు పట్టాయి. శేఖరం ఇక్కడికి ఎలా వచ్చాడు? తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది? భగవాన్, ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి తను? అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానమైన ఇవ్వని మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా హఠాత్తుగా కనిపించటం? తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయని కాకపోతే చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు. ఏమిటి? భయం భయంగా తలుపు తెరవకుండానే అంది. డాక్టర్ అమ్మగారి కోసం ఎవరో వచ్చారట. పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చేయమంటున్నారు. ఏం టిఫిన్ చేయాలి? ఆమె మెల్లగా లేచి తలుపు తీసి ఏదో ఒకటి చేయి, నాకు ఒంట్లో బాగలేదు అని మళ్ళీ టపీమని తలుపు వేసేసింది. మళ్ళీ క్షణం ఆలోచించుకొని వెంటనే తలుపు తెచ్చి ఇదిగో నిన్నే అని పిలిచింది. వంటవాడు వెనక్కు తిరిగాడు. ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది. వాడు సరే అన్నట్టు తలుపాడు. ఆయన దగ్గర కూర్చుని జరిగినదంతా చెప్తున్నాడు కాబోలు. చెప్పని, తనెందుకు భయపడాలి? తనకిష్టం లేకుండా 1000 మంది సేకరాలొచ్చిన ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు. తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే. అయినా ఇదేమిటి? ఈనాడు అతని కోసం వెలవెలలాడిన మనస్సు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతోంది. ఎందువల్ల? ఎందుకు తిరగదు? తనకేం అభిమానం లేదా? అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురు చూసింది. అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు. పాపం ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు. చాలాసేపు అయిన తర్వాత వంటవాడు వచ్చి తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది. లేదు, అమ్మగారు వచ్చే వరకు ఉంటారట. బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండవచ్చు. ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ గోళీ వేసుకుని కాఫీ తాగి పడుకోమన్నారు. శారడాను బిళ్ళ చూపిస్తూ అన్నాడు. జయంతి వెంటనే శారడాను మింగేసి కాఫీ తాగేసింది. భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చేయాలో? నే వస్తున్నా పదా అంటూ జయంతి వంటగదిలోకి వెళ్ళి ఏమేమి చేయాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది. తనకెందుకు భయం? ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు? అర్థం కాని పిరికితనం ఏమిటి? అసహ్యంగా భోజనాల దగ్గర ఎదురుపడుతుంది.
అన్నీ మనసులో అనుకోవడమే తప్ప పైకి ఏమీ చేయలేకపోతుంది. ఎందుకని? వంట పూర్తవుతూ ఉండగా విజయలక్ష్మి వచ్చింది. కింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకి వచ్చి గబగబా చేయింతి వాళ్ళు పట్టుకుని చూస్తూ, ఏమిటి నీకు ఒంట్లో బాగలేదుట? నాన్న చెప్పారు, ఉత్త తలనొప్పేనా ఒళ్ళునప్పుడు కూడా ఉందా అని అడిగింది ఆదుర్దాగా. తలంతా ఎలాగో ఉంది. ఉంటుంది, ఉండదు మరి. క్షణంసేపు కూర్చోమంటే కూర్చోవు, గిలకలాగా తిరుగుతూనే ఉంటావు. అసలే ఊళ్ళో బాగలేదు, కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది. జయంతి లేవలేదు. పోనీ అలాగే కానీ, అతన్నే చెప్పని. ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగిరాని ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది. తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది. కానీ జయంతి ఊహించినట్టు అదేమీ జరగలేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శేఖరం మావయ్య వచ్చాడు అని గోల తప్ప ఇంకేమీ కనిపించలేదు, వినిపించలేదు. భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకి వచ్చి జయంతిని పరీక్ష చేసి, జ్వరం లేదు, పర్వాలేదులే, అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది. అది పూర్తయిన తర్వాత, లక్ష్మి ఈ పూటకి నువ్వు రమ్మ వాళ్ళతో పడుకుంటావా? నాకు తెలిసిన ఒకతను వచ్చాడు, ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది. అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట. విజయలక్ష్మికి శేఖరం తెలుసా? ఎప్పుడు ఈ విషయమే రాలేదే? జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది. జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడు పైకి వచ్చాడు. పిల్లలిద్దరూ అతన్ని ఒక క్షణం కూడా వదలలేదు. లక్ష్మీ విన్నావా నీ కూతురేమంటోందో? శేఖరం పకపకా నవ్వుతూ అన్నాడు. ఏమంటోందేం? నన్ను పెళ్లి చేసుకుంటుందిట. మంచిదేగా, నీకు అత్తగారు అయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి, లక్ష్మి నవ్వుతూ అంది. శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి? అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో గల ప్రత్యేకత ఏమిటి? అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట. తన నసలు ఇక్కడుందని కూడా అతనికి తెలియదేమో. ఆ మాటల ద్వారా చూస్తే తెలిసినట్టు లేదు. జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కుణిగిపోసాగింది. పక్క గదిలో పడుకున్నాడు శేఖరం. చాలాసేపు అతనితో కబులు చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు. లక్ష్మి కూడా వెళ్ళటానికి లేచింది. ఏది, మీరంతా అంత పొగొడుతున్న మీ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు? మెల్లగా అన్నాడు శేఖరం. ఒంట్లో బాగలేదు, రేపు ఉదయం చూద్దు కానీ నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను. అందం, మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో. అలాగా అయితే తప్పకుండా చూడాల్సిందే, పరధ్యాసగా వినిపిస్తోంది శేఖరం కంఠం. రేపు ఉదయం చూద్దు కానీ. బైది బై లక్ష్మి, రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ కనిపించమనుకుంటాను. హాస్పిటల్లో ఓ కేసు ఉంది, దానికేమీ కాంప్లికేషన్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ నన్ను వాళ్ళు లేపకపోతే. ఆల్ రైట్, అయితే ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం. ఓకే, మళ్ళీ ఎప్పుడొస్తా? చెప్పలేను, ఇలాగే ఏదైనా పని తగిలితే సరి, నిద్ర వస్తుంది నాకు. శేఖరం తలుపు వేసుకున్న చప్పుడు వినిపించింది. లక్ష్మి కిందికి వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి వచ్చి ఒకసారి చూసింది. గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతోందనుకుని నిశ్శబ్దంగా తలుపుల దగ్గరకు వేసి వెళ్ళిపోయింది. అంతసేపు జరిగిన వాళ్ళ సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవడం చూసి జయంతికి నిరాశతో కోపంతో మనసు విలవేలాడసాగింది. అతను ఎంత మామూలుగా ఉన్నాడు, ఇలాంటి వ్యక్తి కోసమనేనా తనెంతో గొప్పగా ఊహించుకుని ఆలోచించేది ఇన్ని రాత్రిళ్ళు? తను పడుకునే పక్కన మీద పడుకున్నాడు. ఇప్పుడు అతను తల ఆంచుకున్న దిండులోకి మొహం దించుకుని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో, కళ్ళంబడి నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది? జయంతి ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి 8:30 దాటిపోయింది. పిల్లలు స్కూల్కి తయారవుతూ ఉన్నారు. విజయలక్ష్మి రాతి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయంతి లేచి ఇవతలకు వచ్చేసరికి రాతి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి. అతను వెళ్ళి అప్పటికే గంట అయింది. జయంతి నీరసంతో మంచం మీద కూలబడిపోయింది. పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు 4 రోజులకి ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాగల సందుకుంటూ, లక్ష్మి మా క్లబ్కి సెక్రటరీ దొరక్క తన్నుకు చేస్తున్నారు, నేను ఈ రోజున నీ పేరు ఇచ్చి వచ్చాను అంది. నన్నా? జయంతి వింతగా చూసింది. అవును, అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నువ్వు ఉండటం వల్ల మాకింట్లో అంత సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే, కానీ అలాగని నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపరాన్ని కాదు లక్ష్మి. నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు, వాళ్లల్లో ఎవరైనా నీ మనసుకు నచ్చిన వాళ్ళు. ఆవిడ వాక్యము పూర్తి చేయనే లేదు. ఒక్క మాట చెప్పండి, నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా? లక్ష్మి, విజయలక్ష్మి తెల్లపోతున్నట్టుగా చూస్తూ ఉండిపోయింది. నాకు ఇక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది, మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు, నాకు ఇంతకంటే ఇంకేం కావాలి?
కానీ ఇప్పుడు బాగానే ఉంటే ఉండొచ్చు. ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నాకు ఇంకేం వద్దు. మీరు నన్ను స్వంత చెల్లెలకు మించిన మమకారంతో చూస్తున్నారు. జయంతి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. అరే, అదేమిటి? ఎక్కడో పిచ్చి పిల్లలా ఉన్నావే. చప్పున చేయి పట్టి దగ్గరకు లాక్కుంటూ కంగారుగా అంది. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పండి. అంతేగాని నీ మొహం, నిన్ను వెళ్ళమంటానా నేను? జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది. మరి ఇంకెందుకు ఇవన్నీ? నీ జీవితం అంతా ఇలా వృద్ధా చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఉండి వెళ్ళిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు. లోకం సంగతి కూడా వదిలే, నాకు బాధగా ఉండుతుంది. వద్దు వద్దు, మీరు ఎలా అనుకో ఆలోచించుకోవద్దు. ఇక్కడ ఈ ఇంట్లో స్వంతంగా ఉండిపోతానడంలో నాకే స్వార్థం ఉంది. దయ ఉంచి నన్ను పంపించాలని చూడకండి. చప్పు నావిడు గుండెల్లో తలదాచుకుంటూ బొంగురుపోయిన కంఠంతో అంది. సరే సరే, ఇంకెప్పుడు అనను, మర్చిపోయా? ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు, చూసావా అంది. జయంతి చూశానన్నట్టు తల ఊపింది. విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. ప్రసాదు ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తను ఎలా మర్చిపోయింది? వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా? జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావడంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది. ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు. పిల్లలు మామయ్య మామయ్య అంటూ ఒకటే గోల, ఇదిగో మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకు తిరగండి, నాకు టైం లేదు, ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయాలని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేమూ వెడతాం అని మారం చేశారు. వద్దు, చదువుపోతుంది, ఇంట్లో కూర్చొని చదువుకోండి అని కసిరింది. రమా రవి బిక్కమోహంతో జయంతి వైపు చూశారు. వాళ్ళ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాదు జయంతి బీచ్కి పార్కులకి మ్యూజియానికి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా రవి దూరంగా ఇసుక పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా రవి దూరంగా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. జయంతి ప్రసాదు వెన్నెల్లో తళతళా మెరుస్తున్న నీళ్ల వంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నురగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకి వచ్చి వెంటనే చెల్లా చెదురే కిలకిలా నవ్వుతున్నాయి. నీళ్ళకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయిన జయంతిని చూసి మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుంటుందంటారు. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను. మరి మీ కళ్ళ కింద అలా నలుపు తిరిగింది ఎందుకు? జయంతి మొహం కిందికి వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసు మనసులో లేదు. తనలో శక్తి ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఈ ఇంటికి పంపిన వాడిని నేనే. అంతా సవ్యంగా జరుగుతుందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖ ప్రీతి కోసం అంటున్న మాట కాదుగా? లేదు, నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను. ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తూ ఉండిపోయాడు. జయంతి గుప్పిళ్లతోటి ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది. జయంతి పైకి బాగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకాదా ఏమో, అతనిచ్చినటువంటి వెలుగు అంత దూరం వెళ్ళటం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడటం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలోనూ జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా వ్రాసేవాడు. మొట్టమొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు వ్రాయమన్న కోరికే సూటిగా బయటపెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకోనట్టుగా ఉండేది. అది సిగ్గు, ఇష్టం లేకపోవడమో, ఏదీ తేలటం లేదు. జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు అంది. నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? చాలా మంచివారని. అంతేనా? మీ పరిచయం అవ్వడం కేవలం నా అదృష్టమని. ఇంకేమనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుల్ల ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికిందని. జయంతి, భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలనుంది. ఇంతలో పిల్లలు పరిగెత్తుకుంటూ రావటంతో సంభాషణ ఆగిపోయింది. ఇక వెళదాం, ఆకలి వేస్తోంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ్మ. సంభాషణ సశేషం. జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది. లక్ష్మి, బాబు, రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా? స్వంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి? అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో. ఇంత సహాయం చేసిన మనిషిని బాధపెట్టడం మటుకు ఏం మంచిది? ప్రసాద్ కంటే కృతజ్ఞత ఉన్నమాట నిజమే.
కానీ ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందడానికి అంగీకరించడం లేదు. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు. ఆ మాట వాస్తవమే, కానీ అతనంటే ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యం ఉండని, తనలో స్త్రీ సహజమైనటువంటి అనుభూతులు రేకెత్తించింది అతను. అతనికి ఒక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాదే కాదు, ఇంకే మగవాడే ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు. శరీరం, మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పడం ఎలా? ఈ రూపంగా ఇంట్లో అనవసరమైనటువంటి అశాంతి రేకెత్తదు కదా. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగటంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి. పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది. పిల్లల్ని చూడగానే, అదిగో వీళ్ళు వచ్చేశారు రమా, మామయ్యడి అంది. అడుగో వస్తున్నాడు అంది రమ. ప్రసాదు చూడు, నీకోసం ఎవరొచ్చారు? ఎవరు అంటూ గబగబా లోపలికి వచ్చిన ప్రసాదు, హలో శేఖరం, వాటే సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. ఎప్పుడు రావడం? ప్రసాద్ కంఠం వినిపించింది. ఇంత క్రితమే వచ్చాను, సందేహం లేదు శేఖరమే. జయంతి లోపలికి వెళ్ళటమా మానటమా ఏది నిర్ణయించుకోలేకపోయింది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మీ ఎదురా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తోంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. శేఖరం, నా సెక్రటరీని నువ్వు కిందటిసారి కూడా చూడలేదు కదూ. కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వపోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగాయి. అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వపోయింది, కానీ నవ్వు రాలేదు. జయంతి, శేఖరం పెదవులు అస్పష్టంగా కదలడం వెనక నుండడం వల్ల అక్క తమ్ముడు ఇద్దరు గమనించలేదు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం అడుగు ముందుకు వేశాడు. అరే, అదేమిటి అలా ఉన్నా? ఒంట్లో బాగలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెట్టుకుంటూ వచ్చి రెండు చేతులతోనూ పట్టుకుంటూ ఆబిద్దాగా అన్నాడు. ఏమిటి, ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో ముచ్చపోయింది. నీకు బుద్ధి లేదురా, అసలే అమ్మాయికి ఒంట్లో బాగలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుండి ఒకటే విధంగా తిప్పడం, బాగా అలసట కలిగినట్టుంది. పైకి తీసుకెళ్దాం పదా. నువ్వులే అక్కగారిని తప్పించుకొని ప్రసాద్ శేఖరం చూస్తూ ఉండగానే జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్ళిపోయాడు. శేఖరం, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. విజయలక్ష్మి కూడా తమ్ముడి వెనకే పరిగెత్తింది. గదిలో ఒంటరిగా నిలబడి ఉండిపోయాడు శేఖరం. ఎంత టైం గడిచిందో అతనికి స్పృహ లేదు. విజయలక్ష్మి తిరిగి వస్తూ, సారీ శేఖరం అంది. పర్వాలేదులే, ఆ అమ్మాయి అని సెక్రటరీ? అవును. ఏం లేదు, ఊరికే అడిగాను. శేఖరం పెదవులు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అదేం గమనించిన విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నా సెక్రటరీయే కాదు, కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతోంది. ప్రసాదు వివాహం చేసుకోబోతున్నాడు. ఐసీ అతని కళ్ళల్లో కోపం, విషాదం కలిసిపోయిన భావం, ఒకటి తళుక్కుమని మెరిసి అంతలోనే మాయమైంది. సరే నీ వస్తా లక్ష్మి అన్నాడు. ఇదేమిటి, భోజనానికి ఉండవు? వీల్లేదు, ఓ ఫ్రెండ్ని కలుస్తానని మాట ఇచ్చి వచ్చాను. ఏమీ అనుకోకు ప్లీజ్. ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హోటల్ తిరిగి వచ్చేస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జారబెట్టి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఏం చేశాడు తను? తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతుంది? శేఖరం జీవితంలో ఏనాడు అనిపించడంత ఒంటరితనం, నిరాశ మనసులో గూడు కట్టుకున్నాయి. జయంతికి మళ్ళీ మెలకు వచ్చేసరికి మంచం పక్కనే కూర్చుని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తూ ఉన్నాడు. క్షణంసేపు అలా తన మీదకు వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగే కనిపించింది. చప్పున అతను చేయి లాక్కుని అందులో మొహం దాచుకుంది. నన్ను క్షమించండి, క్షమించండి అంది. ఏమిటి జయంతి, ఎందుకు? స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది. వెంటనే చేయి వదిలేసి ప్రసాద్ వంక చూసింది. అతను శేఖరం కాదు, గదంతా వెతికింది. ఎక్కడా అతను లేడు. ఆయన ఏది? అస్పష్టంగా అడగలేక అనిగింది. ఎవరు? శేఖరం సంగతను అడిగేది? ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు. జయంతి అవునన్నట్టు చూసింది. అతను అప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును. ఏ, అతనికి తెలుసా? అనుమానంగా అడిగాడు. జయంతి చూపులు నీరసంగా తెలుసన్నట్టు సూచించాయి. ప్రసాద్కి సంగతి ఏమిటో క్షణంలో బోధపడింది. జయంతి మూర్చిపోవడానికి కారణం కూడా తేటతెల్లమైంది. శేఖరం తెలిసిన మనిషి కావడం వల్ల ప్రకాశ సంగతంతా మళ్ళీ బయటకు వస్తుందని భయపడిపోయి ఉంటుంది. పిచ్చి పిల్ల, పాపం జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి. వెంటనే జయంతి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో, భయపడకు జయంతి, 1000 మంది శేఖర్ ఆలోచన నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా. అతను చేస్తున్నది ఏమిటో జయంతికి బొత్తిగా అర్థం కావటం లేదు. తెలిసిందల్లా ఒక్కటే,
అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకుపడుతున్నాయని ఎవ్వరికీ తెలియదు. అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయడంతో కళ్ళు మెల్లగా ముద్ర పడసాగాయి. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం శేఖరం క్లాస్మేటట. ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే చాలా అభిమానం. నీకంటే చాలా పెద్దదాన్ని అయిపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదిట. గోపాలం మరణించడంతో శేఖరం రాకపోకలు తగ్గిపోయినాయి. ఎప్పుడో నూటికి కోటికి ఒకసారి ఉత్తరం రాయడం కానీ రావటం కానీ చేస్తూ ఉంటాడు. పిల్లలు 3 పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనకి ప్రాణం. అతను చచ్చిపోయిన తర్వాత ఆదిగులతోనే ఆయన మంచం పట్టాడు. గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్న పిల్లాడిలాగా బావురుమంటాడు. అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటును కూడా లేకుండా చేసింది. ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది. శేఖరం నీకెలా తెలుసు? మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఈ మాట మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు. ఆ రోజు జయంతి మూర్చిపోవడానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు. ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మీ ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? ఆ 3 తతంగము పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి. లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే, నాకే అభ్యంతరమూ లేదు, తనని తొందర పెట్ట నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్. అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. 2 గడిచిపోయే ప్రసాద్ వెళ్ళిపోయాడు. జయంతి క్రమేపీ నీరసించిపోయింది. ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే, మరీ అంత చిక్కిపోతే ఎలాగా? అమ్మాయి గట్టిగా చెప్తున్నా, నువ్వు ఈ పని గిని అన్నీ ముట్టుకోవడానికి వీల్లేదు. కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఇదిగో ఆ టానిక్స్ తాగడం మర్చిపోకు, ఓ రోజు గట్టిగా మందలిస్తోంది విజయలక్ష్మి. ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితురాలు వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరే కావడం వల్ల జయంతిని వాడికి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడటానికి పంపింది విజయలక్ష్మి. మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకి ఆనుకుని ఉంది. 2 అంతస్తుల ఆ భవనంలో పైన వరండాలోకి నిలబడి చూస్తే ఎదురుగుండా వత్తుగా పెరిగినటువంటి సరుగు చెట్లు కనిపిస్తాయి. వాటి మధ్య నుంచి సన్నని కాలిబాట సముద్రం దగ్గర తీసుకువెళ్తుంది. పై వరండాలో సమ్మని కానుకుని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రఘోష, నీకు ఇంకా ఈ ప్రపంచంలో ఏ పని ఉండి ఏం సుఖపడతావు? నీకెవరున్నారు? నాలోకి రారా, వచ్చే, సందేహించకు అని చేతులు చాచి అర్థిస్తున్నట్టుగా ఉంది. నిజమే, తనేం చేయాలి? కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు. అదృష్టాన్ని అయిష్టాన్ని వ్యక్తపరిచేటటువంటి అతని మనస్సు గాయపడటం నిజం. అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడటం నిజం. ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడు అతను. చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు. అతను చూసి కూడా మాట్లాడకుండా కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు. మనసు రోషంతో అవమానంతో మెలితిరుగుతున్నమాట నిజమే. మనసు రాజీ పట్టం లేదు, అది విచిత్రం. తను వచ్చేయటం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది. సరిగ్గా అదే జరిగింది. ప్రమీలను పెళ్లి చేసేసుకుని ఉంటాడు. పరిస్థితులు చక్కబడిపోయే ఉంటాయి. అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందో అని భయపడి ఉంటాడు. లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహించుకుంటున్నాడో ఏమైనా అనుకుని. అసలు ఎప్పుడూ అంతే, అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా? అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నానని అహంకారమేగా పోండి. అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని, అదే మంచిది. ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనస్సుని ముక్కలు ముక్కలుగా చీలుస్తూ ఉంది. భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతోంది. పిల్లలతో కలిసి ఉంటే నయం. జయంతి పై నుంచి మెల్లగా మెట్టు దిగి కిందకు వస్తోంది. కింద నుంచి ఎవరో వస్తున్నారు. వాళ్ళెవరో గమనించకుండానే పక్కకు దిగి తల దించుకుని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళుతున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చేయివేసి పట్టుకున్నాడు. కెవ్వు మనం పోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది. ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు. శివరాం ఆశ్చర్యంగా అడిగింది, జయంతి, నువ్వు ఇక్కడా? అరే జయంతి! కింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది. జయంతి, శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావటం లేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నా నీకోసం వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల. నేనా? నేను. కానీ మీరిద్దరూ? జయంతి సందేహంగా ఆగిపోయింది. క్షణంసేపు ప్రమీల శివరాములు ముఖాలు చూసుకున్నారు.
ప్రమీల వెంటనే పైటకొంగు లోపల నుంచి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది. అంటే అయ్యో రామా, ఇంకా అర్థం కాలేదా? ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం. తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం. కళ్ళు అపూర్వకాంతితో మెరుస్తూ ఉండగా అంది ప్రమీల. కానీ ఇదేమిటి శివరాం? జయంతి నమ్మలేనట్టుగా ఇద్దరి వైపు చూడసాగింది. ప్రమీల, జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు, నేను కిందకు వెళ్ళి బాయ్ తోటి కాఫీ పంపమని చెప్పి వస్తాను. శివరాం జయంతిని ప్రమీలకు అప్పగించి కిందకు వెళ్ళిపోయాడు. రా, నిన్ను చూసిన ఆశ్చర్యాన్ని నుంచి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు తాగాలి. ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కుపోయింది. ఎంత పొరపాటు చేసావు జయంతి, ఆ రోజు నన్ను ఇలా అడిగితే నీ మూడ్ బాగలేదనుకున్నాను. ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమకబడ్డాను. శివరాము చాలా బాధగా అన్నాడు. ఆ రోజే తను ఈ విషయం స్పష్టపరచుండుంటే ఇంత గొడవ జరిగేది కాదేమో. కానీ ఆ రోజు రేఖారాణి, జయంతి ఆగిపోయింది. ప్రమీల శివరాములు చూపులు కసుకున్నాయి. నే చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని? సరిగ్గా అలాగే అయింది. కాఫీ కెటిల్ నుంచి కప్పులోకి వంపుతోంది ప్రమీల. రేఖారాణి ఏమంది జయంతి? జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం, ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది. అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు అన్నాడు శివరాం. ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది. అది నిజమే జయంతి, అసలు ప్రమీలని ఎలాగైనా శేఖరానికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది రేఖారాణి. అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది. ప్రమీలైతే ఆవిడ ఆటలు ఎప్పటిలా సాగుతాయి. ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది. ఇది ఆవిడ పన్నాగం. అంతకంటే ఇంకేం లేదా? నీరసంగా అడిగింది. భగవంతుడి సాక్షిగా ఇంకేమీ లేదు. మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని స్వంత చెల్లిలా చూశారు. పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మార్పించి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకు స్థితి హోదా వచ్చేలా చేశారు. వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలివి తక్కువతనంగా తొందరపాటుతనంగా ఇదంతా జరిగినట్టుంది. అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతోంది. అయినా అదంతా వదిలేసే, అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి? అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు, అతని చనువు ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖురాలు ఇంకోరు లేరనిపిస్తోంది అంది ప్రమీల. జయంతి ఎదపడిన మోహంతో కిటికీ వైపు తిరిగిపోయింది. ఆయన ఎప్పుడూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది? నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు. కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరాలు రాశాను, దానికి ఎందుకు జవాబు రాయలేదు? చివ్వున వెనక్కు తిరిగి కోపంగా అంది. వాళ్ళు అనుకున్నంత మూర్ఖురాలు కాదు తను అని వీళ్ళు గ్రహించడం లేదు. ఎప్పుడు రాసా? ఆయనకు అందిందో లేదో అన్నాడు శివరాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది. నెల రోజు మంచం నుంచి లేవలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలుసా అంది ప్రమీల. యాక్సిడెంటా? ఎప్పుడు? శివరాం చెప్పాడు. అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున బెజవాడ నుంచి తిరిగి వస్తుండగా అయిందా? అంటే తను అనుకున్నట్టు ఇంటికి తిరిగి రాగానే తన కోసం వెతికి అవకాశం రాలేదన్నమాట. జయంతికి ఇప్పుడు అర్థమవుతోంది. మంచం మీద నుంచి శేఖరాన్ని తర్వాత 2-3 రోజుల తర్వాత తన అసలు ఊళ్ళో లేదని తెలిసి ఉండి ఉంటుంది. ఆ టైంలోనే తను రాసిన ఉత్తరం ఆ గొడవల్లో అతని వరకు వెళ్ళలేదన్నమాట. జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అఘాధాల్లోకి గుంజేయడం ప్రారంభించింది. కానీ శేఖరం ఎందుకు మాట్లాడటం లేదు? కల్పించకుండా వెళ్ళిపోయాడెందుకు? ఈ ఆలోచనతో మతిపోతుంది. బైదిబై చెప్పడం మర్చిపోయాను, మాతో పాటు డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు. వాళ్ళు అలా దేవాలయం వైపు వెళ్ళారు, కొంచెం సేపట్లో రావచ్చు అన్నాడు శివరాం. జయంతికి ఎందుకో ఒక్కసారి అక్కడి నుంచి దూరంగా వాళ్ళు ఎవరు కనిపించినంత దూరంగా పారిపోవాలని ఆత్రం కలగసాగింది. కానీ ఆ అవకాశమే దొరకకుండా వాళ్ళిద్దరు వచ్చేశారు. మొదట్లో డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆ మూల కిటికీ దగ్గర నుంచి ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా. ఎవరు? బయట నుండి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతున్నారు. సరిగ్గా చూడండి అన్నాడు శివరాం. జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తోంది. డాక్టర్ గారి కళ్ళకి క్రమేపీ ఆ ఆకృతి తెలిసింది. ఆయన వెంటనే ఉన్నట్టుంది. నిజమేనా అన్నాడు. జయంతి కదిలి ముందుకు వచ్చింది. ఇదిగో నిన్నే చెప్పున రాయిలాగా సంతోషంతో ఆయన బయటకు వస్తూ గావుకేక పెట్టాడు. ఏమిటది, ఏమైంది? కంగారుగా లోపలికి వచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టుగా ఆగిపోయింది. జయంతి, నిజంగా ఆవిడ చేతులు జాస్తోంది. నిజంగా ఏమిటి నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే? డాక్టర్ గారు మందలించారు. అప్పటికే జయంతి ఆవిడ చేతుల్లో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇక్కడికి ఈ జరిగిందంతా చాలక ఇంకా ఈ జాప్యం చేస్తావా? నా మాట విను, మాతో వచ్చేసి. నీకు తెలియదు శేఖరంపైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నాడో లోపల అంతా.
ఆవిడ వాక్యం పూర్తి కాలేదు. జయంతి ఈ మధ్యలోకి అడ్డు తగులుతూ, వద్దు వద్దు, నన్ను క్షమించండి, నేను రాను, రాలేను, నేను చేసింది పొరపాటే కావచ్చు, కానీ క్షమాపణ కోరుకోవాలంటే తనకి తగినంత చనువు కూడా ఉండాలి అంది. ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే, ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్ని అయితే అంతకంటే సుఖం ఇంకోటి ఉండదు, కానీ కావటం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. సరే నీ ఇష్టం, ఫోన్లే, అతనే స్వయంగా వచ్చి తీసుకువెడతాడు, సరేనా? ఎంతసేపు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా జయంతి వినకుండా మూర్ఖపు పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది. ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖర మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడకి తెలుసు. తను పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే, కానీ కాంతి లోపించిన అతని కళ్ళు, ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత, మానసికంగా లోపల లోపల దిగమింగుతున్న ఆవేదన, ఇవన్నీ ఆవిడ మాతృ హృదయం కనిపెట్టలేకపోలేదు. శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు, అడ్రస్ ఇవ్వలేదు, మౌనంగా వచ్చిన వాళ్లతో తిరిగి ఇంటి ముఖం పట్టింది. వాళ్ళు రమ్మనగానే ఎలా వెళ్ళిపోతుంది? శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా? ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే ఒంట్లో బాగాలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం నుంచి శేఖరం మొహం తను చూడలేదు. ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి! జన్మలో తను చేసిన పనిని క్షమిస్తాడా అతను? ఒకవేళ ధైర్యం చేసి వెడుతుందే అనుకో, కానీ అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే, హీనంగా చూస్తే తనేమైపోవాలి? ఇప్పుడైతే ఈ కాస్త వ్యక్తిత్వం అయినా మిగిలి ఉంది. ప్రకాశంతో వచ్చేసిన అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చి చెప్తారు? అసలు చెప్తే మటుకు వింటాడా? అతని కోపం, అతని అహంకారం తనకి కొత్త. ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా, మెదడుకి ఏమాత్రం వివేచనా శక్తి ఉన్నా తను అలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు. కానీ ఇద్దరి మధ్య ఆ అఘాతానికి తన తెలివి తక్కువతనమే కారణం. అది నిజమే, ఒప్పుకుంటుంది తను. కానీ ఇది కూర్చాలంటే ఒక్క జయంతి వల్ల కాదు, జయంతి బలం చాలదు, అది ఎప్పటికీ అతనే చేయాలి, లేకపోతే ఇంతే. కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించినందుకు జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బాధపడలేదు. నా పేరు కృష్ణదీప్తి, ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ నవల చదువుతున్నాను. మీకు కనుక మా ప్రయత్నం నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.